नमस्कार श्री सत्य न्यूज़ को स्वागत नेनु मे श्रीनिवास श्री सत्य न्यूज़ मुख्यांशालु सीएम वैएस जगनमोहन रेड्डी अर्हुलैन प्रति ओक्करिकी संक्षेम फलालु अंदालनि दिशगा ग्राम सचिवालय व्यवस्थनु पटिष्टपरचडं जरिगिंदनि राष्ट्र पुरपालक पट्टणाभिवृद्धि शाखा मंत्री आदिमूलपु सुरेश अन्नारु पेदार वीडियो नूतनंगा एर्पाटु चेसिन ग्राम सचिवालय कन्वीनर्लु गृह सारधुल समावेशंलो मंत्री पाल्गोन्नारु ఎవరైతే ప్రజలకు సేవ చేయాలని దుక్పథం కలిగి ఉన్నారో అలాంటి వారిని సచివాలయ కన్వీనర్లుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలన్నారు జన్మభూమి కమిటీలకు సచివాలయ కన్వీనర్లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి సమయపాలన పాటించాలన్నారు సచివాలయ ఉద్యోగులు సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు సమష్టిగా కృషి చేసి ప్రతి పేదవానికి న్యాయం జరిగేలా చూడాలన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు తైతర్లు పాల్గొన్నారు నాకు మిమ్మల్ని మీ మీద అచమాయిషి చలాయించడం కానివ్వండి లేకపోతే ఇంకా కొంత అందరం కలిసి సంబంధమైన తోటి ప్రభుత్వ పథకం తీసుకుపోయి ఒక వ్యవస్థ తప్ప ఇంకొకటి కానీ కాదు అని చెప్పి కూడా సంక్షేమ ప్రభుత్వ రథ సారథి జన హృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలి అందులో ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మీరు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు నాకు తెలుసు చాలా మంది బిటెక్లు కూడా ఉన్నారు చాలా మంది గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు అందరూ బాగా చదువుతున్నారు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వానికి ఇంత మంచి పేరు వచ్చింది ముఖ్యంగా పెన్షన్లు 1వ తారీఖున తెల్లవారక ముందే తలుపు తట్టి అవ్వాతాతలకు వికలాంగ సోదరి పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా ఎస్పీ మల్లికా గారు తెలిపారు నగరంలోని పరీక్షలు జరిగే కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు ఒంగోలు నగరంలోని హర్షిణి కాలేజీ వెంకమక్కలపాలెం ప్రాంతాల్లోని ఫిస్ ఇంజనీరింగ్ కాలేజీలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా 22,000 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు దీనికి సంబంధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఒక ఎస్ఐ ర్యాంకు అధికారి ప్రతి కేంద్రంలో ఉంటారని తెలిపారు పరీక్షకు హాజరయ్యే వారు వెంట గుర్తింపు కార్డు హాల్ టికెట్ పెన్ను పెన్సిల్ అట్ట మాత్రమే తీసుకురావాలని అన్నారు ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని ఎస్పీ తెలిపారు చీటింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎవరైనా చీటింగ్ జరపడానికి ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు పరీక్షా కేంద్రాలు బయట 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరు కూడా గుంపులు గుంపులుగా గుమికూడకూడదని అన్నారు జిల్లా ఎస్పీ వెంట ఎస్బీ డిఎస్పీ మరియదాసు టౌన్ డిఎస్పీ యు నాగరాజు ట్రాఫిక్ డిఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు తాలూకా సిఐ శ్రీనివాసరెడ్డి ఉన్నారు రేపు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరుగుతుంది విచ్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ బై ఎస్ఎల్పిఆర్వి అండ్ జేఎన్టీయు ఇది మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి ఒంగోల్ అండ్ మల్కాపూర్ అండ్ టోటల్ కంబైన్డ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ ఇస్ 38 అండ్ రేపు 22,000 అప్రాక్సిమేట్లీ క్యాండిడేట్స్ ఎగ్జామ్ ఇక్కడ రాస్తారు సో మనం చాలా మంచిగా గట్టిగా బందోబస్త్ అరేంజ్ చేశాము ఆల్ 38 సెంటర్స్లో మినిమం ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ మానిటర్ చేస్తారు సో మన పోలీస్ ది మన ఎగ్జామ్ కోసం 2 మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్ ఉంది దట్ టు మెయింటైన్ ఫెర్నెస్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏం చీటింగ్ జరగకుండా చూడటం సో దానికోసం వీఆర్ మెయింటైనింగ్ వీఆర్ హ్యావింగ్ గుడ్ ఫ్రిస్కింగ్ ఆల్సో ఆల్ స్టాఫ్ ఆఫ్ పోలీస్ హ్యావ్ బీన్ బ్రీఫ్ అబౌట్ డూయింగ్ ద ఫ్రిస్కింగ్ వెరీ ప్రాపర్లీ ఫ్రిస్కింగ్ అంటే ఎనీ ఇల్లీగల్ ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ ఇయర్ ఫోన్స్ బుక్స్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ నో సచ్ డివైసెస్ విల్ బి దీస్ ఇల్లీగల్ ఐటమ్స్ కోసం ఫ్రిస్కింగ్ సో నా ఒక మెసేజ్ టు ఆల్ ద క్యాండిడేట్స్ ప్లీజ్ డోంట్ బ్రింగ్ దీస్ ఐటమ్స్ అట్ ఆల్ బికాజ్ ఇక్కడ ఈవెన్ దో లిటిల్ బిట్ అరేంజ్మెంట్ ఈస్ బీంగ్ మేడ్ టు స్టోర్ ద ఐటమ్స్ బై ద డిఫరెంట్ కాలేజెస్ అది దెర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ ద సేఫ్టీ ఆఫ్ ద ఐటమ్స్ విచ్ విల్ బి కెప్ట్ ఓవర్ దర్ అండ్ ఆల్సో అది చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది అది దిస్ ప్రొసీజర్ సో మీరు మీ ఇలాంటి ఫోన్స్ ఎట్సెట్రా ఐటమ్స్ మీ హౌస్లోనే ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఉంచుకొని రావాలి
so that no time is wasted for you also, and the exam is conducted in a smooth way. If anybody is found with any concealment, ki meeru conceal chesi try chestunnaru akada declare cheyakunda baithe, then a strict action will be taken. We will be bringing it to the notice of the SLPRB that meeru any item, phone conceal chesi try chesaru local teesukuravadam. దాని తర్వాత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీ క్యాండిడేచర్ ఇన్వాలిడ్ కూడా చేయడం జరగవచ్చు. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద సినారియో. సో డోంట్ ఇండల్జ్ ఇన్ సచ్ థింగ్స్. మీరు ఏం ప్రాక్టీస్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు, దాని మీద నమ్మకం పెట్టి మీరు మంచిగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయాలి. అందరూ ఒక 15 మినిట్స్ గ్యాప్లో వస్తే అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో బెటర్ 9 o'clock నుంచి ఎంట్రీ అలౌడ్ ఉంటుంది. So better to come in advance, see the seating plans and sit in your seats rather than 9:30, 9:45 like last moment to raakunda chudandi. Please come in advance. And also 10 o'clock tarvata strictly there are instructions that no entry will be there. So let us avoid that kind of situation, please, so that you don't lose your valuable opportunity to get selected into this police service. All points have been covered. Additional SP admin Nageshwar Rao is the in charge for the regional center in Ongole. Additional SP crime, he is being made in charge of the regional center in Malkapur. We will be alert and monitoring the whole the exam process smoothly. ఇది మన డీజీ సార్ కూడా హెడ్ క్వార్టర్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తున్నారు. సో దట్ దెర్ ఇస్ నో అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఇన్ ద పోలీస్. బడియుడు పిల్లలందరూ పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, డ్రాప్అవుట్స్ లేకుండా చూడాలని కలెక్టర్ దినేష్ కుమార్ దిశానిర్దేశం చేశారు. పొదిలి సచివాలయం 4ను కలెక్టర్ సందర్శించారు. రీసర్వే, ఫీల్డ్ ప్యూరిఫికేషన్ నిర్వహిస్తున్న తీరుపై సచివాలయ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విఆర్ఓ, సర్వేయర్ కలిసి పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రీసర్వే, ఫీల్డ్ ప్యూరిఫికేషన్ నిర్వహిస్తున్న తీరుపై సచివాలయ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విఆర్ఓ, సర్వేయర్ కలిసి పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సచివాలయ పరిధిలో బాల్య వివాహాలు జరగకుండా పర్యవేక్షించాలని మహిళా పోలీసును ఆదేశించారు. మ్యారేజ్ రిజిస్టర్ పరిశీలించారు. పర్యటనలో కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ పేరయ్య, కనిగిరి ఆర్డీఓ సందీప్ కుమార్, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్, నగర పంచాయతీ కమిషనర్ జోసెఫ్, ఎంపీడీఓ శ్రీకృష్ణ, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, పలు శాఖల మండల స్థాయి అధికారులు ఉన్నారు. నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 339 కోట్ల రూపాయలతో జీవోను విడుదల చేయడం సంతోషకరమని మేయర్ గంగాడ సుజాత అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 6 నెలల కిందట ఒంగోలు పర్యటించిన ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి దృష్టికి నగర ప్రజల సమస్యలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకువెళ్లారని అన్నారు. నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిధులు కేటాయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కృషితో నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారని మేయర్ తెలిపారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి నగర ప్రజలకు ప్రతినిత్యం మంచినీటి సరఫరా చేపడతామని అన్నారు. సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. నగర ప్రజలందరూ కూడా మరి వాటర్ అంటే మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రతిరోజు కూడా ఇవ్వాలని. మరి సుమారుగా 25 సంవత్సరాల నుంచి ప్రజల దాహార్తం తీర్చడానికి మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి వాటర్ పైప్ లైన్ని మరి నిన్న సాయంత్రం మరి జీవో రావడం జరిగిందండి. ఏదైతే గౌరవ సీఎం గారు మనకి గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు మన శాసనసభ సభ్యులను శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారి యొక్క రిక్వెస్ట్ మేరకు అడిగిన వెంటనే శాంక్షన్ చేసి ఉన్నారు. అలాగే నిన్న కూడా జీవో రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మన గౌరవ మన కమిషనర్ గారు, మా కార్పొరేటర్ గారు కూడా మేమంతా ఆనందాన్ని తెలియజేస్తూ, అలాగే గౌరవనీయులు మన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చినందుకు దానికి వచ్చేంతవరకు కూడా ఎంత శ్రమపడి
మరి మానిటరింగ్ చేసి మనకి ఈ యొక్క జీవ తీసుకొచ్చే విధంగా మరి కృషి చేసినటువంటి బాణ్యం శ్రీనివాసరెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా నగరపాలక సంస్థ తరఫున అలాగనే మన నగర ప్రజల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి నుంచైనా ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే బాలినేని గారు ఎప్పుడు కూడా ప్రజల మనిషి. ప్రజలకి ఏదైతే అవసరమో ఏదైతే చేయాలో శాశ్వత పరిష్కారాలన్నీ కూడా వారి చేతుల మీదుగానే జరుగుతాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క నా వాటర్ పైప్ లైన్ శాంక్షన్ చేయించినటువంటి బాలినేని గారికి అలాగే మన జీవ ఇచ్చి ఇమ్మీడియట్గా మన అందరి యొక్క ఆనందానికి కారణం. ఈరోజు మనకు నిన్ననే జిఓఎంఎస్ నెంబర్ 12 ఆధారంగా 21/2023 రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కాంప్రహెన్సివ్ వాటర్ స్కీమ్ నగరానికి సంబంధించి ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో మన మాజీ మంత్రివర్యులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు వాసన యొక్క సహాయ సహకారంతో ప్రతినిత్యం వారు ఈ యొక్క జీవో కోసం గత 6 నెలల నుంచి కూడా ప్రయత్నం చేస్తూ నిన్న జీవో రావటం అందరికీ ఆనందదాయకం. నగరంలో ఎండాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏప్రిల్ మే జూన్ జూలై మాసాల వరకు నీళ్లు 3 రోజులకు ఒకసారి ఇవ్వలేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క మంచి విప్లవాత్మక మార్పు ఈ యొక్క బాడీ కార్పొరేటర్స్ ఈ యొక్క 2021-26 మధ్య ఉన్నటువంటి బాడీ చాలా అదృష్టమైన బాడీగా భావించాలి. ఎందుకంటే నగరంలో ప్రతిరోజు మంచి నీళ్ళు ఇవ్వటం అంటే అటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఒంగోలులోనే ఉంటున్నాను. ఒంగోలులో ఉన్నటువంటి మంచినీటి సమస్యను పరిష్కరించడానికి వైసీపీ నూతన కార్యాలయం నిర్మించేందుకు ఆదివారం ఉదయం 9 గంటలకు భూమి పూజ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు జంకి వెంకటరెడ్డి వెల్లడించారు. మినీ స్టేడియం వెనక ఉన్న స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. నూతన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం భూమి పూజ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్సీలు పాల్గొంటారని జంకి వెంకటరెడ్డి తెలిపారు. పార్టీ నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అడిగారు కదా సార్, ఇప్పుడు అట్లా పైన ఖాళీనే, పైప్ ప్లేస్ అంతా ఖాళీనే మనకి. లేదు లేదు సార్, ఈ ఓకే వచ్చాను సార్. వేరే మీరు కనబడితే అక్కడ దాటే సరిపోతాం. రేపు ఆదివారం 22వ తారీఖున 9 గంటల నుంచి 10 గంటల లోపు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భూమి పూజ చేస్తున్నాం కాబట్టి మరి దీనికి విచ్చేసే అతిథులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కోఆర్డినేటర్లు, తర్వాత పార్టీకి సంబంధించిన మొత్తం కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతున్నాను. అలాగే ఈరోజు మరి ఇక్కడంతా కూడా ఏర్పాట్లు మన శంకరన్న వాళ్ళందరి నేతృత్వంలో, ఎందుకంటే ఆయన కాబోయే టౌన్ ప్రెసిడెంట్ కాబట్టి ముందుగానే ఆయనకు అభినందనలు కూడా తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తదుపరి మనం జగనన్న చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా రేపు సమావేశంలో అందరు పెద్దలందరూ కూడా చెప్తారు. దాన్ని బట్టి మనం పార్టీని బలోపేతం చేయడము, అలాగే జగనన్న చెప్పినట్టుగా Y0 70 175 175 అనేది కార్యక్రమం కూడా రేపు మన పెద్దల చేత ఇక్కడ వారు కూడా చెప్తారు. అవన్నీ కూడా మనం చూసి ఈ యొక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో మరలా జగనన్న ముఖ్యమంత్రి కావాలి, 175 175 రావాలి. ఈ ప్రకాశం ఉమ్మడి ప్రకాశంలో 12 సీట్లకు 12 ఎంపీలు కూడా రావాలని మనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జగన్. 3 జిల్లాల కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంకి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు నూతనంగా ఏదైతే జిల్లా పార్టీ ఆఫీస్ని భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మరి మన జిల్లాకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు మరి మన జిల్లా మంత్రివర్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు.
అదే విధంగా ఎవరైతే పార్టీ కార్యకర్తలు కూడా అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఈ భూమి పూజ కార్యక్రమాన్ని చేపలతిని చేయవలసిగా కోరుతున్నాను। టంగుటూరులో జరిగిన ఉపాధి హామీ పథకం పనులను డ్వామా పీడీ సీనారెడ్డి పరిశీలించారు। గత సంవత్సరంలో 100 రోజులు పని దినాలు పూర్తి చేయని ఉపాధి కూలీలు 100 రోజులు పని దినాలు పని చేసేందుకు చేపట్టిన పనులను పీడీ పరిశీలించారు। పంట పొలాలు వెంట ఉండే కాలువల పూడికి తీత పనులను పరిశీలించారు। పీడీ వెంట ఏపీఓ డ్వామా సిబ్బంది పాల్గొన్నారు। రహదారి భద్రతా నియమాలు పాటించడంతో పాటు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు। రహదారి భద్రతా జిల్లా కమిటీ సమావేశం ప్రకాశం మార్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు। రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్ఎన్బి నగరపాలక సంస్థ అధికారులు ఒంగోలులోని ప్రాంతాలను సమిష్టిగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు। శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించాలన్నారు। జిల్లా వ్యాప్తంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు। జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు। సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డిటిసి కృష్ణవేణి, ఇతర అధికారులు పాల్గొన్నారు। అనంతరం రహదారి భద్రతా ప్రమాణాల మీద లఘు చిత్రాన్ని ఆవిష్కరించారు। పుష్ పీపుల్ అక్కడ ఉన్నప్పుడు ఎవరు రోడ్ మార్జిన్స్ లో పార్క్ చేసి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు। సో అక్కడ ఉంటున్న బస్సెస్ అన్ని వెళ్తున్నప్పుడు అక్కడ యాక్సిడెంట్స్ హ్యాపెనింగ్, ఇంత పెద్ద రోడ్ లో లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఆల్సో ఇట్స్ బీన్ కంజెస్టెడ్। సో బోత్ డబుల్ రోడ్ ఆల్మోస్ట్ ఫోర్ వే కదా, ఫోర్ రోడ్స్ ఉన్నప్పుడు కూడా ఇంత కంజెస్టెన్స్ ఉండడం ఉంటుంది సార్। సో put some people to push it, push people out of the road, some siren vehicles really idana road meedu parking chesina varu the accident initiate cheyadam, so atla adi cheyakapothe this will not be done। బులెటిన్లో స్వల్ప విరామం। రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి నూతన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది। రాష్ట్ర కమిటీలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి। దీంతో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలిలో సభ్యులుగా నియామకం పొందిన రవీంద్రారెడ్డిని వ్యవసాయ సలహా మండలి సమావేశంలో సత్కరించారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, వ్యవసాయ శాఖ జడి శ్రీనివాసరావు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి నూతన
నూతన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర కమిటీలో జిల్లా వ్యవహారాలని వెలువడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలిలో సభ్యులుగా నియామకం పొందిన రవీంద్రారెడ్డిని వ్యవసాయ సలహా మండలి సమావేశంలో కలెక్టర్ దినేష్ కుమార్, వ్యవసాయ శాఖ జడి శ్రీనివాసరావు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అది మీరు ఎక్కడ ఉన్నారు? మరి మీతో మాట్లాడాలంటే మేము ఎట్లా? మీరు ఇక్కడ లేరు కదా సన్రైజ్ రూమ్లో. కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 25 నుంచి పూర్తిగా ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు మేయర్ గంగాడ సుజాత వెల్లడించారు. మేయర్ ఛాంబర్లో ఫ్లెక్సీ యాజమానులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి నగరంలో పూర్తిగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నట్లు మేయర్ తెలిపారు. మీ అభ్యంతరాలను సోమవారం అర్జీ రూపంలో అందించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మనోహర్ రెడ్డి, కార్పొరేషన్ ఉన్నత అధికారులు, ఫ్లెక్సీ షాపుల యజమానులు పాల్గొన్నారు. 26/1/23 నుంచి అమలు సూచించిన ప్రతిపాదనలను ఒంగోలు నగరపాలక సంస్థ తీసుకెళ్ళారు. మా బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారేమో అనే ఉద్దేశంతో మేము వచ్చాం ఇక్కడికి. అందుకే లేదు, మా ఆశ్రస్ మేము పాస్ చేయడానికి మమ్మల్ని కూర్చోబెట్టి గట్టిగా చెప్పడానికే మేము ఇక్కడికి మమ్మల్ని పిలిచేయము అంటే మేమేం మాట్లాడము. లేదు, మీ బాధను కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ఈ వైపు కూడా మేము ఉన్నాము. 1/11/22 గతంలో మనకు తెలుసు అప్పుడు పెట్టడం జరిగింది. జీవో నెంబరు 65, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే 22/09/2022 మరియు జీవో ఎంఎస్ నెంబర్ 75, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ అదౌట్ వచ్చింది. అలాగే అక్టోబర్ 31/22 అనుసరించి పర్యావరణ రక్షణ చట్టం 1986 చట్టం క్రింద ఈ సెక్షన్ 5 కింద అందించబడిన అధికారాల అమలులో భారత ప్రభుత్వం పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ SO 152 బ్రాకెట్లో ఈ ఫిబ్రవరి 10/1988 నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే 22/1 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యాన్ నిషేధించాలని నిర్ణయించింది. దీని ద్వారాగా ఈ కింద ఆదేశాలు జారీ చేయడం అంటే ఇవి మనకి ఈ చట్టాలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలాసార్లు చట్టాలు కూడా చేయడం జరిగింది భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ. అయినప్పటికీ మరి రోజు రోజుకి మరి ప్రజల అవసరాల వలన అయితేనేమండి, అలాగే మీకు వ్యాపార దృష్ట్యా కావచ్చు, మనము ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వేస్తూ ఉంటూనే వస్తున్నాము. అయితే రాష్ట్రంలో మనకి ఖచ్చితంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు నిషేధం. ప్లాస్టిక్ ఫ్లెక్సీ మెటీరియల్ ఏ వ్యక్తి తయారు చేయకూడదు మరియు దిగుమతి కానీ రవాణా కూడా చేయకూడదు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని ఏ వ్యక్తి ఎలాంటి ప్లాస్టిక్ బ్యానర్లు కానీ ఫ్లెక్సీలను కానీ ముద్రించకూడదు. జిల్లాకు కరోనా వ్యాక్సిన్ వచ్చింది. సరిగ్గా 6 నెలల క్రితం కరోనాకు సంబంధించి కోవిషీల్డ్ వ్యాక్సిన్ జిల్లాకు వచ్చింది. నాటి కరోనా తీవ్రత దృష్ట్యా జిల్లాలో దాదాపు ప్రతి ఒక్కరూ 2 డోసులు వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. అయితే అనేక మంది 3వ సారి అంటే ప్రికాషన్ డోసు కూడా వేయించుకున్నారు. జిల్లాలో దాదాపు 11 లక్షల మంది ప్రికాషన్ డోసు వేయించుకోవాల్సి ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అదే సమయంలో కరోనా 4th వేవ్ హెచ్చరికలు కూడా రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ను అన్ని జిల్లాలకు సరఫరా చేసింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 28,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చింది. ఇందులో ప్రకాశం జిల్లాకు 20,000 ఉంచుకొని బాపట్ల జిల్లాకు 5,000, నెల్లూరు జిల్లాకు 3,000 డోసులు ఒంగోలులోని కోల్డ్ చైన్ కాంప్లెక్స్ నుండి పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన 20,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏఎన్ఎం తమ పరిధిలో కరోనాకు సంబంధించి ప్రికాషన్ డోస్ వ్యాక్సిన్ వేయించుకొని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేసేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో కోవాక్సిన్ వేయించుకున్న వారు ప్రికాషన్ డోస్ కింద కోవిషీల్డ్ వేయించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ తప్పనిసరి కావడంతో నగరంలోని 3 సచివాలయ కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తగా ఆధార్ తీసుకునేందుకు
ఆధార్ కార్డులో తప్పులు సరిదిద్దుకునేందుకు నగరంలో ఎన్జీఓ కాలనీ, శాంతినగర్, సమతానగర్ సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. మన యొక్క వార్డ్ సచివాలయాల ద్వారా ఆధార్ సంబంధించి కొత్త ఆధార్ నెంబర్ తీసుకోవటం, ఆధార్ అప్డేషన్స్, ఆధార్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అప్డేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా మన నగరంలో 3 సచివాలయాల్లో, సమతానగర్, శాంతినగర్, ఎన్జీఓ కాలనీ సంబంధించి 3 సచివాలయాల్లో మన వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నగర ప్రజలందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి, ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆధార్ అప్డేషన్ చేసుకోవాల్సిందని కోరుచున్నాం. ఇప్పటికే ప్రతిరోజు కూడా మన సర్వీసెస్లో రోజుకి 2300 సర్వీసెస్ నగరంలో ప్రజలకు అందించవలసి ఉంటే 70 సచివాలయాలను కలిపి ఇప్పటివరకు 1200 సర్వీసెస్ దాకా చేస్తూ ఉన్నాం. ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏదైతే 1100 మిగిలిపోయినాయో అవన్నీ కూడా ఆధార్ అప్డేషన్లో ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని ఆధార్ కేంద్రాల్లో ఉపయోగించుకోవాల్సింది అందరూ కోరుకుంటున్నాం. అందరూ పంచాయతీ సంబంధించి, మన వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి సంబంధించి, అడ్మిన్ సెక్రటరీకి సంబంధించి వాలంటీర్లు ప్రజలను మోటివేట్ చేసి, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో కొన్ని ఏరియాల్లో ఎస్టీ ఏరియాస్, ఉదాహరణకి మన పోతురాజుపాలెం, బాలాజీ నగర్ ఏరియాల్లో కొంతమంది ఇంకా ఆధార్ అప్డేషన్ చేసుకోకుండా మాకు ఆధార్ కార్డ్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. అటువంటి ప్రజలందరూ కూడా నగరంలో ఉన్నటువంటి ఆధార్ కేంద్రాలకు వచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుని ఆధార్ కార్డ్స్ తీసుకోవాల్సిందిగా అందరూ కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక అవకాశాన్ని ఈ నెల 19 నుంచి 24 వరకు ఈ యొక్క 3 వార్డు సచివాలయాల్లో వార్డ్ అడ్మిన్స్, వాలంటీర్స్ వారి యొక్క సహకారంతో ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించి ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వారందరూ కూడా తీసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేసుకున్నాను. పక్కన పేరు తప్పబడినటువంటి శ్రీనివాస్ ఏదో చెప్పాడో ఆ పేరు కరెక్షన్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానీ, ఇతర కరెక్షన్స్ ఏదైనా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా 3 కేంద్రాల్లో మనం చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో కోరుకుంటున్నాం. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, అలాగే ఆస్తి పన్ను వసూలుపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రెడ్డి తెలిపారు. మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఈఓఆర్డి ఎంవి రమణమ్మ, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. మార్చి నెల వస్తున్నందున 100% ఆస్తి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు. దోమల వల్ల వచ్చేటటువంటి జ్వరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిశుభ్రత పాటించే విధంగా చూడాలని అన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా ప్రకటించి జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణ రెడ్డి తెలిపారు. ఈరోజు మన జిల్లా పంచాయతీ అధికారి గారు పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ 100% కలెక్షన్ ఉండడానికి, తర్వాత జేఎస్ఎస్ కింద పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా జరగడానికి దోహదం చేసేలాగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా మొత్తం వీసీ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. దానికి ప్రస్తుతం మేము ఇక్కడ ఒంగోలు మండలం ఆఫీస్లో వీడియో కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి ఉన్నాం. జిల్లాలో చిరుధాన్యాల సాగు పెంచే దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు సూచించారు. ప్రకాశం భవనంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. 2023ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ మేరకు రైతులకు వాటి ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. 2023ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ మేరకు రైతులకు వాటి ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. కౌలు రైతులకు హక్కు పత్రాలను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన రైతు సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాల్సిందిగా సూచించారు. రైతుల వద్ద నిల్వ ఉండి మొలకెత్తిన రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాల్సిందిగా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి కోరారు. కౌలు రైతులకు పంట రుణాలు అందేలా చూడాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ ఒబులేసు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ డిఎం గ్లోరియా, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి బేబీరాణి, జెడ్పీఎన్ఎఫ్ డిపిఎం సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో ఈ నెక్స్ట్ కమింగ్ సీజన్స్ లో రబీ అండ్ ఖరీఫ్ లో వాట్ ఆర్ ఏరియాస్ దే ఆర్ ప్రపోజింగ్ ఇన్ ఏకర్స్, దెన్ ఆ ఏకర్ లో వాట్ ఆర్ దర్ క్రాప్ వెరైటీస్ దే ఆర్ ప్రపోజింగ్. ఇది ఆర్బిటరీ డేటా కలెక్ట్ చేయండి, లేదా బిఐఎస్ అండ్ లోకల్ లో ఉన్న వాళ్ళందరూ ఫార్మర్స్ తో మాట్లాడుకొని, స్పెసిఫిక్ గా ఈ రెయిన్ఫెడ్ ఫార్మర్స్ ఎవరు ఉన్నారని మాట్లాడుకొని, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒపీనియన్ కూడా తీసుకొని ఇది ప్రపోజ్ చేయాలి. సో నెక్స్ట్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్లో ఐ వాంట్ దిస్ డేటా టు బి క్లియర్లీ ప్రెసెంటెడ్, సో దట్ దానికి కావాల్సిన ప్రిపరేషన్స్,
So next time మీరు ఏం ప్రెసెంట్ చేస్తే దిస్ ఇస్ ద టోటల్ దిస్ ఇస్ ద డేటా వి కలెక్టెడ్ ఏఓ వైస్ ఏడి వైస్ అండ్ ఇది చేయాలంటే వాట్ ఆర్ ద అడిషనల్ రిక్వైర్మెంట్ సీట్ రిక్వైర్మెంట్ కానీ దానికి కావాల్సిన ఎనీ స్పెసిఫిక్ కల్టివేషన్ ప్లాన్ కానీ ఎనీ క్రాప్ మోడిఫికేషన్స్ కానీ వాట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ మీకు ఏం కావాలి ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి ప్రిపేర్ చేసి దానికి మన సపోర్ట్ ఏం కావాలి లేదా మార్కెట్ సపోర్ట్ ఏం కావాలి ఈ రెండు ఒకసారి ప్రిపేర్ చేసేసి దాని నెక్స్ట్ వీ కెన్ ఇన్ఫార్మ్ ఆల్ ద అదర్ మెంబర్స్ యాజ్ వెల్ అస్ బిహేవర్స్ అండ్ ఏడీస్కి ఈ టార్గెట్ పెట్టుకొని వీ కెన్ పుష్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ టైం బట్ ఇది ప్రొక్యూర్మెంట్ గురించి సపోర్ట్ ఏది మార్కెట్ ఎవరి డెత్ సర్టిఫికేట్ అండి ఎవరు అడిగారు కొత్తపట్నం నుంచి అడిగారు సార్ ఫార్మర్స్ రిక్వెస్టింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ క్యాటల్ రిక్రూట్మెంట్ సెంటర్ టు విలేజ్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ యాజ్ ఏజెన్సీ ఇన్ అల్లూరు విలేజ్ అని అడిగారు సార్ ఇది కూడా మన జేసీబీ దృష్టి తీసుకెళ్ళి సార్ అప్రూవ్ తీసుకుని చేసేదానికి ఏర్పాటు చేస్తాం సార్ ఆల్రెడీ ఏజెన్సీ ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ జేసీ గారి ద్వారా డిసెంఎస్ఏను మనకి సొసైటీ బ్యాంక్స్ వాళ్ళకి ఇచ్చాం సార్ సొసైటీస్కి అది ఒకవేళ మధ్యలో ఒకవేళ మారి అనేది జేఎస్సీ గారి దృష్టి తీసుకెళ్ళి చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్ అదేవిధంగా సిద్ధరాకుండా ఫార్మర్స్ రిక్వెస్టింగ్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ క్యాడింగ్ రిక్రూట్మెంట్ సెంటర్స్ టు ప్రిక్యూర్ రబీ క్యాడింగ్ ప్రాడక్ట్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 2023 ఆన్వర్డ్స్ దీనికి ఆల్రెడీ 15 మండలాలకు సంబంధించిన ప్రపోజల్స్ ఆల్రెడీ పంపడం జరిగింది సార్ మనం కమిషనర్ గారికి సివిల్ సప్లైస్ సార్ వాళ్ళకి సో అక్కడి నుంచి మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో అది ఖరీఫ్ ప్రాడ్యూస్ ఏప్రిల్ తర్వాత కాకుండా ఫిబ్రవరిలోనే మనం బులెటిన్లో స్వల్ప విరామం. 108 సిబ్బందిని ఏపీ సిడిఓఎస్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగులను రెగ్యులర్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ 108 ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 108 ఉద్యోగుల న్యాయపరమైన హక్కులను పరిష్కరించాల్సిందిగా బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిఐటియు అధ్యక్షుడు కాలం సుబ్బారావు అన్నారు. 8 గంటల పని విధానంతో పాటు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. 108 ఉద్యోగులపై రోజు రోజుకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. కండిషన్లో ఉన్న వాహనాలను అందుబాటులో ఉంచాలని అన్నారు. కార్యక్రమంలో 108 అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ పి హరిబాబు ప్రసంగించారు. సిహెచ్ భాస్కర్, పి సురేష్ బాబు, ఆర్ వెంకటరమణ, కె వాసు బాబు, ఎస్కే మదార్లు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులు దాదాపు 25 సంవత్సరాల నుంచి వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పటికీ ప్రైవేట్ ఉద్యోగులుగానే పనిచేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా 108 ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తానని చెప్పి 3 సంవత్సరాలు గడిచి 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. అందుకని ప్రధానంగా 108 ఉద్యోగులందరినీ కూడా అరవిందో సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఆప్కా సంస్థలో చేర్పించాలి. అదేవిధంగా యాజమాన్యం కార్మిక చట్టాలు మొత్తాన్ని తొంగలో దొక్కింది. 8 గంటల పని విధానం అమలు జరపట్లేదు, కార్మిక చట్టాలు అమలు జరపట్లేదు, అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వట్లేదు, ఓటీ సౌకర్యం. వెంటనే 108 ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా సమ్మె నోటీస్ ఇచ్చి ఛానల్ అయింది. ఈ చర్చల్లో కానీ సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా సమ్మెకి వెళ్లాల్సి వస్తుంది. సమ్మెకి ప్రభుత్వము అరవిందో యాజమాన్య బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సిఐటీగా సిఐటి అనుబంధ సంఘాలుగా ఏదైతే 108 ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేసే పోరాటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం, పూర్తి మద్దతు తెలియజేస్తాం. ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ముందుగా నా పేరు హరిబాబు అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా 108 ఎంప్లాయీ సంఘం వైస్ ప్రెసిడెంట్ని. నేను గత 17 సంవత్సరాలుగా 108 సర్వీసులో పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా మేము వైద్య ఆరోగ్య శాఖలో ఏ విభాగానికి వస్తామనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు చొరవ తీసుకొని మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టులు దాంట్లో గుర్తించి ఒక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ దాంట్లో చేర్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని.
సుబాబుల్ యూకలిప్టస్ రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు ధర చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. పేపర్ మిల్లుల యాజమాన్యాలను సమీక్షించి ప్రస్తుతం ఉన్న ధర కంటే ఎక్కువ చెల్లించే విధంగా మంతనాలు జరుపుతున్నారు. టన్నుకు కనీసం 200 రూపాయలు పెంచేందుకు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర కల్పనపై పేపర్ మిల్లుల ప్రతినిధులతో సమీక్షించారు. గిట్టుబాటు ధర విషయంలో సుబాబుల్ యూకలిప్టస్ రైతులకు పేపర్ మిల్లుల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. దీనిపై పేపర్ మిల్లుల ప్రతినిధులు స్పందిస్తూ టన్నుకు కనీసం 200 నుంచి సాధ్యమైనంత ఎక్కువ పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం పేపర్ మిల్లుల యజమానులు నిర్ణయంతో రైతులకు కొంత ఊరట లభించినట్లుంది. జిల్లాలో సుమారుగా 150 ఎకరాల వరకు సుబాబుల్ జామాయిల్ సాగు చేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం సుబాబుల్ టన్ను 4200, జామాయిల్ టన్ను 4400 వరకు పలుకుతోంది. ప్రస్తుతం పేపర్ మిల్లులు తీసుకున్న నిర్ణయంపై రైతు సంఘాల నాయకులు కొంత ఊరట చెందుతున్నారు. అయితే దీనిని వెంటనే అమలు చేయాలని ఏపీ రైతు సంఘ నాయకులు హనుమారెడ్డి తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకే నేరుగా డబ్బులను చెల్లించాలి, చర్యలు చేపట్టాలని కోరారు. 2015 సంవత్సరం నుంచి జామాయిలు సుబాబులు సరుడికి సంబంధించి ధరలు పతనం అవుతా వచ్చినాయి. 2016 ఒప్పందం జరిగింది. జామాయిలు వచ్చి టన్ను 4400కి సుబాబులు 4200 కొనుగోలు చేయాలని ఆనాటి ప్రభుత్వంలో ఉన్న 3 కేబినెట్ మంత్రుల సమక్షంలో గుంటూరు జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరిగి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ ఒప్పందం ఈ రోజుకి అమలు జరగల. మధ్యలో ఎన్నికలు జరిగినాయి, ప్రభుత్వాలు మారినాయి. జామాయిల సుబాబుల రైతుల పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. మార్పు రాకపోవటమే కాదు, 2019 ఎన్నికల నాటికి 2700 జామాయిలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. సుబాబులు వచ్చి 3200 ఆ ప్రాంతాల్లో కొనుగోలు చేస్తూ ఉన్నారు. బాధాకరమైంది, దురదృష్టకరమైంది ఏంటంటే ఆనాడు ఉన్న రేట్లు కూడా ఈరోజు లేవు. ఎంత 21, 21, 51, 50 గత 2-3 నాడు కొనుగోలు చేయటం జరిగింది. జామాయిలు సుబాబులు అయితే 1600, 1400 కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక 2 నెలల క్రితం 300-400 టన్నుకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మేము కంపెనీ వాళ్ళతో మాట్లాడాం, టన్నుకు 400-500 ధర పెంచేటట్టుగా మేము వాళ్ళని ఒప్పించాం. ఈ మేరకు రైతులను మేము ఆదుకుంటామని చెప్పి ప్రకటనలు వచ్చినాయి. 4400 కొనుగోలు చేయాల్సిన ఒప్పంద ధరని ఇవాళ 2600 కొనుగోలు చేస్తే అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు, రైతులకు ప్రయోజనం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రివర్యులు చెప్పుకోవటం అనేది చిగ్గుచేటు అనేది మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒప్పంద ధరలు అమలు జరుగుతుందని ఆశించాం. ఎకరానికి వచ్చి జామాయిల సుబాబులు సాగు చేసే రైతులు 60-70,000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. సుబాబుల రైతులైతే ఊరిక తోట కొట్టుకొని దుంపలు తీసుకొని బాగు చేసేయనని వ్యాపారస్తులను అడుక్కునే దశకి సుబాబుల రైతులు నెట్టబడ్డారు. దాదాపు ఎకరానికి 100,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి సుబాబుల రైతులు. ఇంత సమస్య తీవ్రత ఉంటే అదే కంపెనీ వాళ్ళతో మాట్లాడాం, 400 పెంచాం, బ్రహ్మాండంగా రైతులకు మేము ఆదుకుంటున్నామని చెప్పుకోవటం అనేది సరైన వైఖరి కాదనేది భావిస్తా ఉన్నాం. ఇది ఒక రకంగా రైతులను అవమానించడం, అగౌరవపరచడం అనేది రైతుగా మేము భావిస్తాం. రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రబీ సీజన్లో కొత్తపట్నం అల్లూరు రైతు భరోసా కేంద్రాల్లో యూరియా, డిఏపి 20-20 అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రబీ సీజన్లో ఇప్పటి వరకు 300 టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఏవో మోహన్ రెడ్డి కోరారు. కాబట్టి రైతు సోదరులందరూ మనకి మండలంలో సాగు చేసినటువంటి వేరుశనగ వరి మొదలగు పైర్లకు కావాల్సిన ఎరువులు అన్ని రకాలు, వరి మనకి యూరియా కానీ అలాగే డిఏపి కానీ 20-20, 0-13 కానీ ఇవన్నీ కూడా రైతులకి మరి సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో వారి గ్రామంలోనే అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి గత ఖరీఫ్ రబీ పంట కాలం నుంచి కూడా రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కావలసిన రైతు సోదరులందరూ కూడా వారి గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి కావలసినటువంటి ఎరువుల్ని పొందవలసిందిగా. ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ పథకాల అమలుపై జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు ఏడీఏలు, ఏఓలతో సమీక్షించారు. సబ్సిడీ విత్తనాలు 80% రాయితీపై అందించే శనగలు, మినుములు రైతులకు సకాలంలో అందించాలని సూచించారు. ఎరువులు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.
కౌలు రైతుల కార్డుల పంపిణీ గురించి సమీక్షించారు. రైతుల సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జనవరి 26 నిర్వహించే రిపబ్లిక్ డే సందర్భంగా వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేయనున్న శకటంపై సమావేశంలో సమీక్షించారు. అద్దంకి పట్టణంలోని 1వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. శాప్నెట్ చైర్మన్ బాజన కృష్ణ చైతన్య ఇంటింటికి పర్యటిస్తూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. రహదారులు కాలువల నిర్మాణాలు చేపట్టాలని, వీధి దీపాలు మంచినీటి సరఫరా వంటి సమస్యలను అధికారుల దృష్టికి ప్రజలు తెచ్చారు. చైర్మన్ ఎల్ఎస్తే రమ్మ, వార్డు కౌన్సిలర్ కె వెంకట సుబ్బారావు, వైస్ చైర్మన్లు దేశు పద్మేష్, కె అనంతలక్ష్మి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్, కె బాలవీరయ్య, సురేష్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ దాస భారతీయ జానపద కళాక్షేత్రం ఆధ్వర్యంలో కన్నడ పద కవితా పితామహుడు పురంధరదాస్ 449వ ఆరాధన మహోత్సవాలు అద్దంకిలో జరిగాయి. అధ్యక్షుడు చెన్నుపల్లి నాగేశ్వర ఆధ్వర్యంలో పురంధరదాస్ విగ్రహానికి పూజా కార్యక్రమాలు చేసి కవులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సనాతన వైదిక సిద్ధాంతం సంప్రదాయాలను సంగీత మాధ్యమం ద్వారా తత్వ ప్రసారాలకు దారి చూపిన పురంధరదాసు 475,000 కీర్తనలు రచించారని చెన్నుపల్లి నాగేశ్వరరావు అన్నారు. ఈ కీర్తనలతో కలియుగ వైకుంఠం శ్రీనివాసుడిని భక్తులందరూ తరించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, రిటైర్డ్ ఆర్జేడియు దేవపాలన, రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావు, సాహితీ విశ్లేషకులు అన్నమనేని వెంకటరావు, హిందీ పండిట్ ధర్మవరపు శ్రావణ కుమార్, జాస్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మనోళ్ళు తమిళనాడుకు సంబంధించి సంగీత త్రయం అంటారు. త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముద్దుస్వామి దీక్షితులు. కర్ణాటకకు సంబంధించి పురంధరదాసు. ఇందులో ఎవరిని వాగ్గేయకారులు అంటారంటే, సొంతంగా రచన చేసి దానికి సంగీతం పూర్చి సొంతంగా పాడేవాడిని వాగ్గేయకారులు అంటారు. అన్నమైన అయితే తెలుగులో పద కవితా పితా మహుకట్టారు. ఆయన్ని పక్కన పెడితే పురంధరదాస్ గారు కన్నడంలో ఎక్కువ రాశారు, కొద్దిగా సంస్కృతంలో అంటారు. మిగతా ముగ్గురు కూడాను తెలుగులోను తమిళంలోను సంస్కృతంలోనూ రాశారు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ కార్యక్రమంలో మనం కూడా ఎంతో ఘనంగా జరగాలని శాస్త్రీయ సంగీత పితామహుడు ఒక వాగ్గేయకారుడు. దాదాపుగా కన్నడంలో సంస్కృతంలో 147,000 కీర్తనల దాకా ఆలపించినటువంటి ఆ గళం త్వరకర్తగా గాయకుడుగా మంచి సంగీతజ్ఞుడిగా ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పేరొందినటువంటి శ్రీనివాస శ్రేష్ఠ పూర్వనామ దేవితో ఈరోజు ఈ కార్యక్రమంలో 4 శతాబ్దాల నాటి పురంధరదాసు వారు, ఇది 459వ ఆరాధన ఉత్సవము. ఈయన పేరు శ్రీనివాస నాయకు, అలాగే భార్య సరస్వతిబాయి. ఈయన వడ్డీ వ్యాపారి. ఈయన ఎంతో మక్కువ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటే ఆయన భార్య వల్ల అంతరించిపోతున్న పద్య నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కళాభిమానులతో పాటు ప్రభుత్వానికి కూడా ఉందని ప్రఖ్యాత పద్య గాయకులు డివి సుబ్బారావు మనవడు, ఆంధ్రప్రదేశ్ పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు
జూనియర్ డివి సుబ్బారావు ఉన్నారు. అభినవ బండారు బిరుదాంకితులు. చీమకుర్తి నాగేశ్వరరావు 17వ వర్ధంతిని పురస్కరించుకొని నెల్లూరు బస్టాండ్లోని చీమకుర్తి నాగేశ్వరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సంస్మరణ సభ నిర్వహించారు. పద్య నాటక రంగానికి ఆదరణ తగ్గుతుందని గ్రామీణ ప్రాంత పద్య నాటక అభిమానులు ఆదరించకపోతే పద్య నాటకాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని జూనియర్ డివి సుబ్బారావు అన్నారు. రంగస్థల పద్య నాటకాన్ని ఆదరించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రంగస్థల కళాకారుల సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఒంగోలు నగరంలో డివి సుబ్బారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అల్లూరు ఎంపీటీసీ మిట్నసల శాంతారావు, రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి మాక ఆంజనేయులు, జయరావు, హర్షప్రీతం, హార్మోనిస్ట్ వెంకటేష్, నాగార్జున, రత్తయ్య, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌరాణిక రంగస్థల కళాకారుల సమైక్య ఆంధ్రప్రదేశ్ మా యొక్క స్టేట్ కమిటీ ద్వారా వారికి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగాను మా కమిటీ సభ్యులు అందరం కూడా వారికి నివాళులు అర్పించి వారిని స్ఫూర్తి చేసుకుంటూ స్ఫూర్తిగా వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ వారు పాడినటువంటి పద్య పఠనం ఈరోజు మేము కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా దిగ్విజయంగా పూర్తి చేశాం. మా సంస్థ తరపున మా కమిటీ తరపున కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ప్రకాశం జిల్లా నుంచి హరిశ్చంద్ర నాటకం వస్తుందంటే కుప్పల తిప్పలుగా ట్రాక్టర్లు, ఎద్దుల బండులు, భోజనాలు, టిఫిన్లతో క్యారేజీలు పట్టుకొని వచ్చి నాటకం పూర్తిగా అయ్యేంత వరకు ఉండేటువంటి రాష్ట్రం మొత్తం మీద ఈ ముగ్గురు పేర్లు ఉమ్మడి ప్రకాశం జిల్లాకే కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి ఘనమైన రంగస్థల నటులు చీమకుర్తి గ్రానైట్ పావుచ్చేమో కానీ, అలాగే పలకపోవచ్చేమో కానీ, ఏది ఏమైనా సరే ఒంగోలు గిత్తపోవచ్చేమో కానీ, కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తీర్చడానికే మా రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షులు డివి సుబ్బారావు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి మా విన్నవించి కళాకారుల సమస్యలు తీరుస్తామని, అదేవిధంగా అన్న చెప్పినట్టు చీమకుర్తి నాగేశ్వరరావు గారి విగ్రహం వచ్చే సంవత్సరానికల్లా ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం. దానికి మన ప్రకాశం జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య మరియు రాష్ట్ర కళాకారుల సమాఖ్య వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ చీమకుర్తి నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కోరుకుంటూ, అలాగే పెద్దలు న్యూస్